చెప్పండి, అది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా ఉంది పరిపాలన? ఇంకెట్లుందా ఇంకెట్లా నడుస్తుంది? ఇంకా మంచి నడుస్తుంది. మాకేం మా చూస్తే మా ఇల్లు ఎట్లా, ఇంకా మా ఇల్లు మాకు అది మేస్త్రి పని చేస్తా. ఏం చేస్తుంటావు? మేస్త్రి వర్క్. మేస్త్రి పని అంటే రోజు ఉంటుందా మీకు? ఆ రోజు ఇంకెట్లా కూలినా, ఇంకా మేస్త్రి పని చేసుకుని ఉంటా ఇట్లుంటాం. మరి మంచిగానే దొరుకుతున్నాయా మేస్త్రి పని రోజుకు? రోజుకు దొరుకుతున్నాయి. ఇంకెట్లా ఇవి బీఆర్ వచ్చారు, ఆ బీఆర్లో వచ్చినాక తక్కువైనాయి కదా. అట్లా ఇస్తారా రోజు పోతే నీకు? ఇంకా సొంతం ఓన్ వేసుకుంటా నేను, ఇంకా డిజైన్ వర్క్ అది వేసుకుంటా ఇంకా అట్లా. మరి అంటే ఇప్పుడు నువ్వు చేసే పనికి మరి ఇప్పుడున్న ఖర్చులకు మరి ఏ విధంగా ఉంది మరి ప్రభుత్వంలో? మరి మీకు ఖర్చులు పెరుగుతున్నాయా, ఎట్లున్నాయి? మస్తు పెరుగుతున్నాయి ఖర్చులు, కూరలు గిరాలు మస్తు పెరుగుతున్నాయి, అవన్నీ బాగానే పెరుగుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి కేసీఆర్ సార్ మరి ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటారు, మరి మీకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఏం లేదు, ఏది లేదు. ఇంతవరకు కట్టిరా కనీసం అన్న? కట్టలే, నసలాబాద్లో కట్టలే. ఈ ఇంట్లో ఉన్నవాటి ఎన్ని నెలలు అవుతుంది? ఓ ఇంక చాలా నెలలు అయినా. నాకు నాకు 35 ఉన్నాయి యాజ్, ఇదే ఇంటున్నాం అంతే. ఇదే ఇంటారు కనీసం మీకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ రాలే. మరి గతంలో 5 లక్షలు మరి ఖాళీగా ఉంటే ఆర్థిక సాయం చేస్తాను కదా కేసీఆర్ సార్ మరి ఇల్లు కట్టుకుని? ఏలు 5 లక్షలు ఏం లేవనా? ఏమైనా పొలం ఉందా? మరి ఉంది, తక్కువ ఎక్కడ ఎక్కడ ఉంటుంది మాకు భూమి. ఏమైనా వ్యవసాయం చేస్తావా? చేస్తాం, పత్తి వేసినాం. పత్తి వేసినాం. ఎట్లా మరి పత్తి మరి మంచిగానే అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మీ రైతులకు అభివృద్ధి జరుగుతుందా? ఏం రైతు నాకు వర్షాలు ఉన్నాయి, ఏం లేదు. మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటుండ్రా రైతులను ప్రభుత్వం? గవర్నమెంట్ ఏం తినలేమా మనం. పింఛన్స్ ధరలు ఏమైనా తగ్గినాయా? అప్పట్లో తగ్గినాయి రేట్లు, 1200 1300 నాకు బ్యాగ్. ఏముంది ఇంకేది వస్తుంది అంటే ఎట్లా వినలేదు సార్? మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మరి ప్రజలు అన్ని విధాలుగా మరి అభివృద్ధి చెందుతున్నారా? మరి ఏమన్నా మనం బయట తిరగమా, కూలినాలు కూడా మనకి బయట తిరగమా, అన్ని ఏం లేదు, కూలి చేసుకుంటాం అంతే. ఇల్లు ఒకటి ఇంక మనకి వేరే బజార్లో తిరగం. నిత్యావసర సరుకులు మరి ధరలు ఎట్లా ఉన్నాయి? మరి మరి తగ్గుతున్నాయా మరి పెరుగుతున్నాయా? మరి పెరుగుతున్నాయి, ఫుల్ టొమాచ రేట్లు ఇంక అంతే. సిలిండర్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్గా? ఇది 1300 1250 అంట, 1200 1350. పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతున్నాండి. మరి గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఏమన్నా ఇందిరా మిల్లు కానీ ఇచ్చిందా ఈ గ్రామంలో? మాకైతే ఏం ఇందిరా మిల్లు లేదు. ఏ గవర్నమెంట్ ఇంత ఇచ్చారని తినలేదు ఇంతవరకు చెప్తలేను. ఇంత గవర్నమెంట్ ఏం తినలేదు. క్రాప్ లోన్ తీసుకున్నాం పంట మీద? క్రాప్ లోన్ ఏం తీసుకున్నాం? మా నాయన పేరు ఉంది, మా పేరు లేదు, భూమికి మేము మా పేరున్న, మా నాయన పేరునే ఉంది. మరి రైతులకు మేలే చేస్తున్నాడా కేసీఆర్ ప్రభుత్వంలో? కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకేమన్నా మా బయట తిరుగుతలేము కదా తిరగడానికి. అంటే ఇప్పుడు మీకు ఫర్టిలైజర్ ధరలు తగ్గించి, పింఛన్ ధర తగ్గించి, మరి మీ పెట్టుబడికి మంచి ధర కొని ఆదుకుంటున్నా మీ రైతులను? ఇంకేముందన్నా పింఛన్లకు రేట్లు టుమా చెరిగాయి, పత్తి నూనె ప్యాకెట్ గిన ప్యాకెట్ పింఛన్లకు మొత్తం టుమా చెరిగినాయి. ఇంకేం తగ్గింది, ఏం తగ్గినాయి, అంతే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి మీకు లాభం జరుగుతుందా మరి నష్టం జరుగుతుందా? మరి మనం అంటే నష్టం అంటే బయట తిరిగితే తెలుస్తాం, బయట తిరిగాం కానీ మనం. ఇప్పుడు మీకు ఇల్లు 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 అయితే ఈ ప్రభుత్వంలో రాలేదు మీకు? రాలేదు, ఇంతో ఏ ప్రభుత్వం రాలేదు. ఇల్లు కేసీఆర్ నాకు రాలేదు, ఏదన్నా రాలేదు, ఏదన్నా రాలేదు. మరి వచ్చే 6 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి 2 సార్లు మరి కేసీఆర్ ప్రభుత్వానికి మరి అవకాశం ఇచ్చారు, గెలిపించారు. మరి 3వ సారి ఇట్లా మరి కేసీఆర్నే గెలిపేయాలనుకుంటారా? మరి మరి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నా. మనం చూడాలి, దాని మూమెంట్ అటు చూడాలి, మూమెంట్ మనకు కూడా మంచి పనులు వేసి వాళ్ళకి వేయాలంతే. అంటే కేసీఆర్ మంచిగానే చేస్తున్నా 15 పనులు. మరి ఏమో మనకైతే చూడలే, మా బయట తిరిగితే గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ మరి అంటే అండర్ డ్రైనేజీలు కానీ చేసినాడా? చేసాను, చేసాను. అంటే సీసీ రోడ్లు బాగానే వేస్తున్నాడు, బాగానే వేస్తున్నాడు. అదే మరి అయితే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనుకుంటున్నావా? మరి ఏమన్నా మూమెంట్ ఎట్లా తెలియదు మనకు. మనకైతే ఓవర్ మంచి స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు మీకు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మరి ఎమ్మెల్యేకి నిలబడుతున్నాం మమ్మల్ని గెలిపించాను అని ఎవరైనా వస్తున్నారా? మరి ఏమో ఇంకా తెలియదు మనకు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడుతున్నారు క్యాండిడేట్గా ఎమ్మెల్యే ఎవరు? ఈ నరసేఖర్ ఉన్నాడుగా, నరసేఖర్ నిలబడతా ఉంటా. అంటే ఆయన ఒక్కడే ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకేం మల్లురావు ఎవరు వెళ్ళాడు, మల్లురావు నిలబడుతుంది తెలియదు అన్న ఎవరు వెళ్తారు ఇంకా. ఓకే అన్న, మంచిదన్న.